సంభవం. ఈ నెల 21న పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో శ్రీరామ్ సేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు జల్లెల గోవర్ధన్ తెలిపారు. బుధవారం ఆ సంస్థ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ 108 పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధువులతో ఛాయా సోమేశ్వరాలయంలో మహారుద్రాభిషేకం, గణపతి హోమం, మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అభిషేకాలు, హోమాలు లోక కళ్యాణం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం అయోధ్యలో ఏ ఆటంకాలు లేకుండా త్వరగా రామాలయం నిర్మించడానికి నిర్వహిస్తున్నామన్నారు. శ్రీరామ్ సేన తెలంగాణ శాఖ శ్రీ జల్లెల గోవర్ధన్ గారు మరియు వారి మిత్ర బృందం, శ్రీరామ్ సేన ఉన్నటువంటి భక్తులందరూ కూడా కలిసి రేపు ఛాయా సోమేశ్వరాలయంలో 21వ తేదీన 108 మంది పీఠాధిపతుల చేత, యోగుల చేత, సన్యాసుల చేత, అఘోరాల చేత అందరితోటి అద్భుతంగా చండీయాగాన్ని మరియు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం హిందూ ధర్మం వర్ధిల్లాలని, సర్వేజన సుఖమోభవంతు అని తెలియజేస్తూ, అంతేకాకుండా రేపక్కడ అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని అత్యంత త్వరగా పూర్తి చేసి రామలక్ష్మణ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠింపజేయాలని, జాతి ఐక్యంగా ఉండి రానున్నటువంటి కష్టాలను తొలగించుకోవడానికి హిందువులంతా ఏకం కావాలనేటువంటి ఒక నినాదంతో శ్రీరామ్ సేన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రేపటి 21వ తారీఖు కార్యక్రమానికి భక్తజనులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి రావాలని, అలాగే అక్కడ అయ్యప్ప స్వాములకు అందరికీ, భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహాయజ్ఞాన్ని చూడండి, అన్నప్రసాదాన్ని స్వీకరించండి, ఆ స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. నల్గొండ పట్టణంలోని ఛాయా సోమేశ్వరాలయంలో 21వ తారీఖు రోజున రాష్ట్రీయ శ్రీరామ్ సేన 3వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి సాధువులు, ప్లస్ పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు సంతులు అందరి చేత ఛాయా సోమేశ్వర స్వామికి 8 గంటల నుండి 10 గంటల వరకు రుద్రాభిషేకం జరిపిస్తున్నాము. అదేవిధంగా 10 నుంచి 12:30 వరకు రుద్రహోమం, రుద్రాభిషేకం, గణపతి హోమం, మృత్యుంజయ హోమం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నల్గొండ పట్టణ ప్రజలు మరియు హిందూ బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది, ప్రతి ఒక్క హిందూ బంధువుని పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త లింగస్వామి, కప్పల సాయినాథ్, కోటేశ్వరానంద స్వామి, శ్యామ్, శివ, యాదయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.